ఖమ్మం జిల్లా హుస్నాబాద్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు హాజరయ్యారు ఉపాధి కూలీలకు రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఈ వేసవి కాలంలో మంచినీటి సరఫరా ఏర్పాటు చేయాలని ఓఆర్ఆర్ ప్యాకెట్లు నిమ్మరసం మెడికల్ కిట్లు పని ప్రదేశంలో టెంట్లు వేసి పనిచేయల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని అన్నారు ఇక వంద నుండి రెండు వందల రోజులు ప్రతి ఒక్కరు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రమాదంలో గాయపడిన మరణించిన వారి కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్గ్రెషియా ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లైఫ్ ఇన్సూరెన్స్ అవకాశాలు కల్పించాలని కోరారు